మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు బీజేపీ నేతలు. లాక్డౌన్తో ఇబ్బందులు పడుతున్న వారికి బియ్యం, కూరగాయలు, నూనె ప్యాకెట్లు అందజేశారు జిల్లా బీజేపీ అధ్యక్షుడు సీతయ్య. దాదాపు 200 మందికి ఎస్పీ చేతుల మీదుగా పంపిణీ చేశారు. కరోనాను నివారించేందుకు ప్రజలు తమ వంతుగా ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు. ప్రజలందరూ బయటకు వచ్చే పరిస్థితి లేదు. రికార్డ్తే కానీ డొక్కాడలేని పరిస్థితులు మన భారతదేశ ప్రజలు. దాంట్లో కొంతమంది నా వంతు సాయం, మా మోడీ గారి పిలుపు మేరకు వలస కూలీలు, నిరుపేద ప్రజలు నా వంతు సాయం చేయాలనే ఒక ఉద్దేశంతో జిల్లా మొత్తం, మహబూబాబాద్ జిల్లా మొత్తానికి 3000 ప్యాకెట్లు 12 రకాల నిత్యావసర వస్తువులతో మా అధ్యక్షుల వారికి చెప్పడం జరిగింది. 21 రోజులు సక్సెస్ఫుల్గా ప్రజలు కూడా సహకారం చేస్తున్నారు. బట్ వాళ్ళ పరిస్థితులు బాగలేవు. మసీదులో జరిగిన పొరపాటు వల్ల ప్రజలు అనుకోకుండా అది అక్కడికి వెళ్ళడం, అక్కడి నుండి బయట దేశస్తులు రావడం, అది ఒక వ్యాప్తి చెందడం జరిగింది. కాబట్టి కొంచెం జాగ్రత్త పడండి. ఎవరైతే నీడీ పీపుల్, పూర్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి వాళ్ళ పార్టీ తరఫున ఈ కరోనా సందర్భంలో ఎటు బయటకు వెళ్ళిన పరిస్థితి ఉంది. కాబట్టి గత కొద్ది రోజులుగా మన జిల్లాలో చూస్తున్నాం ఎంతోమంది దాతలు ముందుకు రావడం. ఈరోజు బీజేపీ తరఫున వాళ్ళు వచ్చేసి ఇక్కడ అందరికి పంచిపెట్టడం చాలా సంతోషదాయకం. దీన్ని చూసి ఇంకా కొంతమంది ముందుకు రావాలి. ఈ కరోనా దాని గురించి జిల్లాలో లాక్డౌన్ కావచ్చు, మిగతా విషయాల్లో మనం చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాం.